హాయ్ ఫ్రెండ్స్, సో ఎప్పుడైనా మనం నిద్రపోయేటప్పుడు మన హెడ్ పక్కన అలారం కోసం మొబైల్ పెట్టుకోవచ్చా లేదా అనే విషయం గురించి మనం తెలుసుకుందాం. సో ఎప్పుడైనా మీకు మన మొబైల్ నుంచి వచ్చే రేడియేషన్ మన హెడ్ కి మన బ్రెయిన్ కి ఏదైనా ఎఫెక్ట్ అవుతుందా, క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా అనే విషయం గురించి మనం తెలుసుకుందాం. సో ఎప్పుడైనా ఎండింగ్ వచ్చి చూడండి, నెక్స్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మన మొబైల్ని నిద్రపోయేటప్పుడు మన బెడ్ పక్కన లేదంటే మన తల దగ్గర పెట్టుకోవచ్చా లేదంటే ఖచ్చితంగా పెట్టుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. ఎందుకంటే ఇక్కడ మీరు గ్రాఫ్ లో చూడొచ్చు, ఏంటంటే ఫ్రీక్వెన్సీస్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పవర్ లైన్స్ ఉన్నాయి, తర్వాత మనకి రేడియో సెల్ ఫోన్స్ ఉన్నాయి, తర్వాత మైక్రోవేవ్స్ ఉంటాయి, తర్వాత ఇన్ఫ్రారెడ్ రేస్ ఉంటాయి, తర్వాత విజిబుల్ రేస్. విజిబుల్ రేస్ అంటే మనం లైట్ నుంచి వచ్చే లైట్ వేవ్స్ అనమాట. తర్వాత అల్ట్రావైలెట్ రేస్ ఉంటాయి, తర్వాత ఎక్స్రేస్ ఉంటాయి, తర్వాత గామా రేస్ ఉంటాయి. సో ఇందులో చూస్తే మనకి యూవి రేస్ కన్నా అబో ఏవైతే ఉన్నాయో, యూవి రేస్, ఎక్స్రేస్, గామా రేస్, ఇవి మాత్రం మనకి కొంచెం డేంజరస్ అని చెప్పేసుకోవచ్చు. ఇవి మన స్కిన్ మీద పడ్డ మనకి మన బాడీ గుండా పాస్ అయినా ఒక డేంజర్ అయితే ఉంటుంది అనమాట. సో దీని ముందు చూస్తే విజిబుల్ లైట్, సో మనం ఇంట్లో లైట్ వేసుకుంటాం, సో ఆ లైట్ పడడం వల్ల మనకి ఏదైనా ఎఫెక్ట్ అవుతుందా? అవ్వదు కదా. విజిబుల్ లైట్ కంటే వెనక ఉంది రేడియో అండ్ సెల్ ఫోన్ ఫ్రీక్వెన్సీ. సో దానివల్ల మన బ్రెయిన్ కి అయితే ఎఫెక్ట్ అవ్వదు. అండ్ దీనికి సంబంధించిన ఇంకొక ప్రూఫ్ కూడా ఉంది, మన మొబైల్స్ అన్నింటిలో కూడా ఎస్ఏఆర్ వాల్యూ ఉంటుంది. సో ప్రతి మొబైల్ బ్యాక్ బాక్స్ వెనక పక్క ఎస్ఏఆర్, హెడ్ ఎస్ఏఆర్, బాడీ ఎస్ఏఆర్ ఉంటుంది. ఎస్ఏఆర్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఎస్ఏఆర్ అంటే స్పెసిఫిక్ అబ్జార్ప్షన్ రేట్. ఇది మన ఇండియాలో ప్రతి కంట్రీలో ఒక్కొక్క ఎస్ఏఆర్ వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూ ఎందుకు పెడతారు అంటే మొబైల్ రేడియేషన్ అనేది అంతకు మించి ఎక్కువ ఉంటే మొబైల్లో మా ఇండియాలో లాంచ్ చేయడానికి అయితే ఒప్పుకోరు. సో మన ఇండియాలో చూసుకున్నట్లయితే 1.67 వాట్ పర్ కేజీ అనేది డిఫాల్ట్ అనమాట. ఎస్ఆర్ వాల్యూస్ దానికి మించి ఎస్ఆర్ వాల్యూ అనేది ఒక మొబైల్ ఉంటే అది ఇండియాలో లాంచ్ చేయడానికి లేదు. అవన్నీ చాలా సేఫ్ అని చెప్పేసుకోవచ్చు. 1.67 వాట్ పర్ కేజీ కన్నా తక్కువ ఉంటాయి మన మొబైల్స్ ఇండియాలో లాంచ్ అయ్యే ప్రతి మొబైల్. మీరు వేరే కంట్రీ నుంచి వేరే బ్రాండ్ మొబైల్ తీసుకుంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఇండియాలో మొబైల్ అయితే మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు, దాని నుంచి రేడియేషన్ అనేది రాదు. నెక్స్ట్ ఇంకొక విషయం, నిద్రపోయేటప్పుడు మరి తలనొప్పి ఎందుకు వస్తుంది అనుకుంటే, సో మీరు లైట్ ఆఫ్ చేస్తారు కదా, సో లైట్ ఆఫ్ చేసిన తర్వాత మీరు మీ మొబైల్ చెక్ చేసుకున్నారు అనుకోండి, సో మన మొబైల్ నుంచి బ్లూ కలర్ లైట్ వస్తుంది అనమాట. సో బ్లూ కలర్ లైట్ రావడం వల్ల ఏమవుతుంది అంటే బ్రెయిన్ కి ఒక సిగ్నల్ అవుతుంది, ఏంటంటే బ్లూ కలర్ అనేది తెల్లారిపోయింది, ఇంకా నువ్వు నిద్రపోవలేదు లే అని చెప్పేసి బాడీకి అయితే సిగ్నల్ పంపిస్తుంది అనమాట. కానీ మన బ్రెయిన్ లో మాత్రం టైర్డ్ అయిపోయారు, పడుకోవాలి పడుకోవాలని చెప్పొద్ది. సో దీనివల్ల క్లాషెస్ అవుతుంది అనమాట, క్లాషెస్ అయ్యి మనకి హెడ్ ఏక్ వస్తుంది అండ్ మనకి నిద్ర పట్టకుండా జరిగిపోద్ది అనమాట. సో అలా జరగకూడదు అనుకుంటే మీరు సింపుల్ గా స్క్రోల్ చేసి ఐ మోడ్ ఉంటుంది, సో ఐ మోడ్ సెలెక్ట్ చేసుకోండి, వామ్ లో పెట్టుకోండి, ఎక్స్ట్రీమ్ వామ్ లో పెట్టుకోండి. అప్పుడు ఏమవుతుందంటే బ్లూ కలర్ లో ఉన్న మీ స్క్రీన్ ఆరెంజ్ కలర్ లో మారిపోతుంది. సో ఆరెంజ్ కలర్ లో మారినప్పుడు ఏమవుతుందంటే అది మనకి ఎఫెక్ట్ అవ్వదు. సో ఆరెంజ్ కలర్ లో ఉన్నప్పుడు మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రావన్నమాట. సో ఆరెంజ్ కలర్ లైట్ పెట్టుకుని మొబైల్ చూసుకోవచ్చు, అంతే తప్ప బ్లూ కలర్ మాత్రం పెట్టుకొని మొబైల్ చూడకండి. అండ్ మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు, పక్కన పెట్టుకుని పడుకోవచ్చు, అంతేగాని దీని కింద పెట్టుకోకండి. దీని కింద పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే దీని నుంచి వచ్చే హీట్ బయటకు వెళ్లకుండా ఆపేస్తుంది అనమాట దిండి అనేది. సో అందువల్ల ఏమవుతుందంటే ఈ మొబైల్ హీట్ అయిపోయి బ్యాటరీ మీద ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దీని కింద పెట్టుకోవచ్చు, పక్కన పెట్టుకోవచ్చు. అండ్ రెండో విషయం ఏంటంటే నిద్రపోయేటప్పుడు మీ వైఫైని, డేటాని, బ్లూటూత్ని, జీపీఎస్ని ఇలాంటి వాటిని ఆఫ్ చేసి పెట్టుకోవడం మంచిది. సో అంతే ఫ్రెండ్స్, వీడియో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై. జై హింద్.